ఎస్వైసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతిభా పురస్కారాలకు మాస్టర్ మైండ్ విద్యార్థులు 25 మంది ఎంపిక. టీడీపీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు, పచ్చ చొక్కాల ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన లీలాపురెడ్డి. 2015-17 సంవత్సరానికి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిభా పురస్కార అవార్డులకు ప్రముఖ విద్యా సంస్థ మాస్టర్ మైండ్ విద్యార్థులు 20 మంది ఎంపీ కావడం ఆనందంగా ఉందని డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ సంస్థ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. సంవత్సరానికి కాను ఇంటర్ ఎంఈసీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మెరిట్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతిభా పురస్కారాలు అనౌన్స్ చేయడం జరిగిందండి. ఈ యొక్క ప్రతిభా పురస్కారాలు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన చేతుల మీదుగా పిల్లలకు అందజేస్తారని మాకున్న సమాచారం. ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేసినందుకు గాను ముందుగా ముఖ్యమంత్రి గారికి అలానే రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో మరెవరికి రాని విధంగా మాస్టర్ మైండ్స్ నుండి 25 మంది విద్యార్థులకు ఈ ఎంఈసీ ప్రతిభా పురస్కారాలు అందుకోవటం జరుగుతుందండి. గత సంవత్సరం మాస్టర్ మైండ్స్ అందుకున్న పురస్కారాల కంటే ఇది ఎక్కువ. లాస్ట్ 5 సంవత్సరాల్లో నాకు గుర్తుండి ఇదే హైయెస్ట్ నెంబర్ అండి. ఇలాంటి ఒక విజయాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రజల కోసం కాదని పచ్చ చొక్కాలు వేసుకున్న కార్యకర్తల కోసమని గుంటూరు బ్రాడీపేటలోని వైఎస్ఆర్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జి లేళ్లాపురెడ్డి ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఆతుకూరు ఆంజనేయులు, హనుమంతు కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశ ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కానే కాదు, పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి కార్యకర్తల కోసం ఇవాళ పనిచేస్తున్నట్లుగా ప్రతి చోట కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గడచిన 3.5 సంవత్సరాలుగా ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతూ ఉన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి రాజధానిని నిర్మించబోతున్నామని చెబుతున్నటువంటి మాటలకి చేతల్లో ఎక్కడా కూడా పొంతలు లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ వరకు కూడా రాజధాని నిర్మాణం కొరకు కనీసం ప్లానులు కూడా ఫైనల్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఒకరోజు ఆర్కిటెక్ట్స్ని పిలుస్తారు, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్కిటెక్ట్స్ని, ఒకరోజున దుబాయ్ అంటారు, ఒకరోజు సింగపూర్ అంటారు, మరోసారి మరో చోట నుంచి అంటారు. ఇవాళ బాహుబలి సినిమా తీసినటువంటి రాజమౌళి గారికి అప్పచెప్పారట. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఇవాళ సమర్థత కలిగినటువంటి కట్టగలిగినటువంటి దేశ విదేశాల్లోనే పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి అనేక మంది ఇంజనీర్లు ఉంటే వాళ్ళని ఉపయోగించుకోరు, వాళ్ళ చేత కట్టించాలనే ప్రయత్నం చేయరు. కేవలం అంటే ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలియకుండా ఉండడం కోసమే ఇతర దేశాలకు సంబంధించిన వారిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి. మరోపక్క రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు జరగటలా, కేవలం తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు దోచుకోవడానికి దాచుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే 2 నవంబర్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోయే పాదయాత్ర ఈ రాష్ట్ర దశని దిశని మార్చే దిశగా ముందుకు సాగబోతూ ఉంది. ఇవాళ ప్రజలు పాదయాత్ర పేరు చెబితేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మా ప్రాంతానికి వస్తారు, మా కష్టాలు ఎప్పుడు చెప్పుకోవాలా, మా బాధలు ఎప్పుడు చెప్పుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనతో తపనతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 2 నవంబర్ ఈ రాష్ట్ర ప్రభుత్వ పతనానికి నాంది కాబోతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పడానికి పునాది కాబోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఈ రోజున 39వ డివిజన్లో స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, అనేక మంది
ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే కార్యక్రమాన్ని, దాంతోపాటుగా జెండాని ఆవిష్కరించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు పెట్టినటువంటి పరిస్థితులు, స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, అధ్యక్షులు, వార్డు డివిజన్ అధ్యక్షులు కృష్ణ గారికి, బందారు రఘునాథ్ గారికి, ఆచార్య గారికి, రత్నప్రసాద్ గారికి, వెంకటరమణ గారికి, అదేవిధంగా కార్యక్రమాన్ని ముందు నడిపించినటువంటి హనుమంతు గారికి, వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నా. టీవీఎస్ ట్రైనింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శిక్షణకు సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ అనంతరం గుంటూరులో పర్మనెంట్ జాబ్ అవకాశం ఉంటుందని సంస్థ ప్రతినిధి ధర్మ విలేకరులకు తెలిపారు. మైసెల్ఫ్ ధర్మ. సో మేము వచ్చి సో చోళమండలం ఫైనాన్స్ నుండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉన్నాం. వీఆర్ ఫ్రమ్ టీవీఎస్ ట్రైనింగ్ సర్వీసెస్. టీవీఎస్ అనేది పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రాసెస్ అండ్ వీఆర్ సైన్ అప్ విత్ సమ్ బ్యాంకింగ్ కంపెనీ, దెన్ ఫైనాన్స్ కంపెనీ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్. సో ఇక్కడ వచ్చి ఈ రోజులు చోళమండలం ఫైనాన్స్కి వచ్చి పర్మనెంట్ జాబ్ గురించి హైర్ చేస్తున్నాము. సో ఇక్కడ డెసిగ్నేషన్ జూనియర్ ఆఫీసర్, సో ఇట్స్ సేల్స్ అండ్ కలెక్షన్. సో దే ఆర్ గివింగ్ పర్మనెంట్ జాబ్. ఇక్కడ వచ్చి ఫుల్ అండ్ ఫుల్ ఆన్ రోల్ పర్మనెంట్ జాబ్ గురించి హైర్ చేస్తున్నాము. సో జాబ్ లొకేషన్ ఓన్లీ ఇన్ గుంటూరు. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు, నర్సరావుపేట, గొంగళి, చీరాల. సో లోకల్ పీపుల్కు ప్రిఫరబుల్ ఇస్తాము. లోకల్ పీపుల్ ఓన్లీ హైర్ చేస్తున్నాము గుంటూరు లొకేషన్. సో ఇక్కడ వచ్చి జాబ్ ఫ్యూచర్ కెరియర్ ఉంటుంది మీకు. స్టూడెంట్స్ దోస్ ఆర్ ఆల్ సెలెక్టెడ్ స్టూడెంట్స్. సో మీకు జూనియర్ ఆఫీస్ నుండి సో సీనియర్ లెవెల్ బ్రాంచ్ మేనేజర్, ఏరియా మేనేజర్, ఓకే. వీఆర్ వైరింగ్ ఓన్లీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫుల్ అండ్ ఫుల్ ఫ్యూచర్ మేనేజర్. ఓకే, మీరు ఈ కెరియర్ బాగా బేసిక్ లెవెల్ జాయిన్ చేస్తే మళ్ళీ యూ కెన్ గ్రో నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ ఉంది. సో ఈ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ డిగ్రీ, డిప్లొమా, పీజీ ఆల్సో ఎలిజిబుల్. సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బేసిస్ మేము హైర్ చేస్తున్నాము. ప్రెషర్స్ ఆల్సో వేస్తున్నాము. సో దట్స్ చాలా ఈజ్ వీఆర్ ఐరింగ్స్ అండ్ గుడ్ క్వాలిటీ గైడ్. ఓకే, సో వాళ్ళ యాటిట్యూడ్, బిహేవియర్ అన్నీ చూసి. కేజీ బియ్యం రకాలను బట్టి 32 రూపాయల నుండి 41 రూపాయల వరకు మాత్రమే రైస్ మిల్లులు అమ్ముతున్నారని, 48 రూపాయలు ఎక్కడా లేదని గుంటూరు రైస్ మిల్లర్స్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు అతుకూరు ఆంజనేయులు తెలిపారు. ఒకటి పేపర్లోనే బియ్యం 48 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. జిఎస్టీ లేకపోయినప్పటికీ కూడా వ్యాపార వర్గాలు జిఎస్టీ వసూలు చేస్తున్నారటువంటి కథనాన్ని రాయడం జరిగింది. నిన్న సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, డిఎస్ఓ గారు, తూనికల కొలతలు, రైస్ మిల్లర్సు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరం కూడా కూర్చొని సమీక్షించాం అసలు వాస్తవం ఏంటి, ఎంతవరకు జరుగుతుంది అనేది. వాస్తవానికి ఏంటంటే ప్రభుత్వ పరంగా జిఎస్టీ వచ్చి ఏదైతే బ్రాండెడ్ ఉందో, ట్రేడ్ మార్క్ బ్రాండెడ్ ఏదైతే ఉందో, ఆ బ్రాండెడ్ ఐటమ్ మాత్రం 5% ట్యాక్స్ ఉంది, బియ్యానికి కానీ పప్పులకు కానీ. అన్బ్రాండెడ్ ఐటమ్ అంటే బ్రాండ్ పేరుతో లేకుండా జనరల్గా ఏదో ఒక పేరుతో అమ్ముకునేటువంటి అన్బ్రాండెడ్ అయినటువంటి రైస్ కానీ ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఉండే అవకాశం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే బాయిల్డ్ రైస్ అయితే ఏదైతే పచ్చి బియ్యాన్ని, పచ్చి వడ్లని బాయిల్ చేసి ఉరికేసే పరిస్థితులు ఉన్నటువంటి బియ్యాన్ని లోయెస్ట్ రేట్ ఏంటంటే 3200 రూపాయలు ఉంది. 32 నుంచి క్వాలిటీని బట్టి 35-36 రూపాయల దాకా బాయిల్డ్ రైస్ అమ్ముతున్నారు. రా రైస్ అయితే 37 రూపాయలు లగాయితు 41-42 రూపాయలు దాకా అమ్మే అవకాశం అయితే ఉంది. 40-41 రూపాయలు అమ్ముతున్నారంటే వాస్తవానికి ఏదైనా మంచి బియ్యం అయి ఉంటాయి. దాంట్లో ఉన్న తేడా ఏంటి అడుగుతూ కొంతమంది అడగవచ్చు మీరు, ఏంటంటే దేని తేడా ఏంటంటే జనరల్గా ఒక వస్తువు కనుక మనం మిల్లింగ్ వేస్తే నూక చిన్న చిన్నటువంటి బియ్యం, సన్న బియ్యం ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ క్వాలిటీ ఉండేటువంటి రైస్లు ఏంటంటే అవి సన్న జాయింట్ పెట్టేసేసి సాటెక్స్లో చేస్తే ప్యూరిఫై ఉన్నటువంటి ఓన్లీ ఒకే సైజు బియ్యం వస్తే అదేమో కొంచెం క్వాలిటీ ఉంటాయి. కొంచెం సన్న నూక కానీ పక్వం కానీ సన్న ఒక 0.5 బియ్యం అది కూడా తినడానికి పనికి వస్తాయి. కానీ బియ్యంలో క్వాలిటీ అంటే ఒకే సైజు కావాలనుకుంటేనేమో సాటెక్స్లో దాంట్లో ప్యూరిఫై చేసి ఒకే సైజు ఉన్నది ఈ వేస్ట్ పోతుంది కాబట్టి 4-5 రూపాయలు పెంచుండే అవకాశం ఉంటుంది. మిగతా వాటి బియ్యానికి వచ్చేసరికి ఏం తేడా. కాబట్టి మేమంటున్నామంటే ఓన్లీ వ్యాపార వర్గాలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా జిఎస్టీ వసూలు చేయటం లేదు, వసూలు చేసే అవకాశం లేదు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడైతే బ్రాండెడ్ అనేటువంటి వస్తువు ఉందో దానికి 5% ట్యాక్స్ వసూలు చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా పంజాబ్ నుంచి వచ్చే మొత్తం రైస్కి బ్రాండెడ్ రైస్ అవి బ్రాండెడ్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెస్ట్ గోదావరి నుంచి కానీ గుంటూరు ఒకటి చోట్ల కానీ ఒక 10-8 కంపెనీలు ఉన్నాయి తప్ప బ్రాండెడ్ కంపెనీలు ఎక్కడ రిజిస్టర్డ్ బ్రాండెడ్ అయితే ఏది లేదు. ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ ఓన్లీ మద్రాసులో
ఒక 1 ఇయర్ ముందు చేసుకుంటేనే వచ్చిన తర్వాత అది ఎక్కడ భారతదేశంలో ఆ బ్రాండ్ ఐటెం ఎక్కడ అమ్మడానికి వీలు పడదు, ఆ ఒక్క వ్యక్తి అమ్మే అవకాశం ఉంటుంది. తెనాలి ప్రాంతంలో ఏటీఎం కేంద్రాల వద్ద ఖాతాదారులు కళ్ళు కప్పి ఏటీఎం కార్డులు చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను తెనాలి 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను తెనాలి డిఎస్పీ స్నేహిత విలేకరులకు వెల్లడించారు. ఇంకొక చోటుకు వస్తారు, ఇక్కడ దొంగతనం చేసి ఇతని కార్డు అతనికి ఇచ్చేస్తారు, అతని కార్డు తీసి ఎదురు పెట్టుకుంటాడు, అతని కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకుంటాడు, మళ్ళీ ఇంకొక చోట 3వ చోట దొంగతనం చేస్తాడు, ఈ కార్డు అతనికి ఇచ్చేస్తాడు, అతని కార్డు తీసుకుంటాడు. సో ఈ రకమైన ఎంఓని ఫాలో చేస్తుంది. ఇతను అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపించడం జరుగుతుంది. సో ఈ రకమైన ఏటీఎం అఫెన్స్లు టౌన్లో జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. ఏటీఎం కేంద్రాల వద్ద మీరు డ్రా చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరి సహాయం తీసుకోకూడదు. మీ సొంత బంధువులు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా ఒకసారి తీసుకొని వెళ్ళాలి. అట్లనే ఎవరికి కూడా మీ ఏటీఎం పిన్ నెంబర్ ఇవ్వకూడదు. మీ ఏటీఎం కార్డ్ని కూడా ఎవరికి షేర్ చేయకూడదు. మన కార్డ్ చూసినట్టయితే కార్డ్లో ఫ్రంట్ సైడ్ 16 నెంబర్లు ఉంటాయి, బ్యాక్ సైడ్ 1 నెంబర్ ఉంది, 7 నెంబర్ల నెంబర్ ఉంది. ఈ 16 నెంబర్లలో చివరి 4 నెంబర్లు మరియు బ్యాక్ సైడ్ ఉన్న కార్డులో చివరి 3 నెంబర్లు సివివి నెంబర్ అంటారు దీన్ని. ఈ చివరి 3 నెంబర్లు చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా హై సీక్రసీ మెయింటైన్ చేయవలసిన నెంబర్స్. అలాగే పిన్ నెంబర్, కార్డ్ పిన్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. ఏటీఎం కేంద్రం వద్ద ఎస్పెషల్లీ ఇట్లాంటి వాళ్ళని నమ్మి మోసపోదు. చీడకొమ్ము కప్పుకోవడం మంచిది, లేదా ఖరీదైన ఎక్కువ ఆభరణాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని. అట్లనే ఎవరైనా అనుమానంగా మీ ఏరియాలో రోడ్డు మీడర్ల పైన తిరిగే వారిని. ఇంతటితో ఈ బులెటిన్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.